రంగారెడ్డి జిల్లా కొత్తూరు కరుణాకర్ రెడ్డి హత్య కేసులో నిందితులను గుర్తించారు. ఎంపీపీ మధుసూదన్ రెడ్డి తమ్ముళ్ళు మరో ఇద్దరితో కలిసి హత్య చేసినట్టుగా గుర్తించారు పోలీసులు. విష్ణువర్ధన్ రెడ్డి, విక్రమ్ రెడ్డిలతో పాటు అరుణ్, ఆరిఫ్లు కలిసి కరుణాకర్ రెడ్డిని హత్య చేసినట్టు తేల్చారు. నిన్న కరుణాకర్ రెడ్డి కారులో వెళ్తుండగా చేగూరు సమీపంలో అడ్డగించారు. అద్దాలు ధ్వంసం చేసి కరుణాకర్ రెడ్డిని మరో కారులో బలవంతంగా ఎత్తుకెళ్లారు. రహస్య స్థలానికి తీసుకువెళ్లి కరుణాకర్ రెడ్డిపై పిడిగుద్దులు కురిపించారు. రెండు చేతులు కాళ్లు విరక్కొట్టారు. అపస్మారక స్థితిలో ఉన్న కరుణాకర్ రెడ్డిని నిన్న రాత్రి గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రికి తీసుకొచ్చారు దుండగులు. కరుణాకర్ రెడ్డి అప్పటికే చనిపోయాడని డాక్టర్లు చెప్పడంతో ఐదుగురు నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. ఒక భూ వివాదంలోనే ఈ హత్య జరిగినట్టుగా తెలుస్తోంది. కొన్నాళ్ల క్రితం భూ వివాదంపై జరిగిన పంచాయతీ కరుణాకర్ రెడ్డికి అనుకూలంగా వచ్చినట్టు సమాచారం. దాని తర్వాత కరుణాకర్ రెడ్డిపై స్థానిక ఎంపీపీ మధుసూదన్ రెడ్డి పగ పెంచుకున్నట్టుగా తెలుస్తోంది.